హలో అండి, నేను మీ సరళాని ఎస్డి వ్లాగ్స్ అంటూ క్యాబేజీని కుక్కర్లో చేస్తా, ఎందుకంటే చేశాను తిన్నాము అయిపోయిందండి, వీడియో తీశాను ఎందుకైనా మంచిది చూద్దామని చెప్పేసి చేశాను. చాలామంది అది మామూలుగా క్యాబేజ్ అంటే ఎవరు తినరు కదండి ఇష్టంగా, ఆయన చూద్దామని చెప్పేసి రసం చేయమని చెప్పారు, టమాటా రసం. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో చూస్తే క్యాబేజీ ఉంది. క్యాబేజీ మా ఇంట్లో కూడా తినరు సహజంగా, కానీ నేను చేస్తా ఎట్లా, సగం ఒకటి తీసుకొచ్చిన సగం పప్పులో వేస్తా, ఎప్పుడైనా పచ్చడి కూడా చేస్తారనమాట. అప్పుడు పప్పులో వేసి మాత్రం చక్కగా తింటారండి. ఇక్కడ నాకు కుక్కర్లో ఆయిల్ కాగిపోయింది, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను, మగ్గిపోయింది, కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఆయిల్లో మగ్గిపోయింది అందుకని ఉప్పు కారం పసుపు కూడా వేసి మగ్గబెడుతున్నానండి. ఈ లోపల పక్కన టమాటా చారుకి రెడీ చేసి పెట్టుకున్నా చూడండి, ఒక 4-5 టమాటాలు చిన్నవండి, నలుగురికి మాత్రమే, 2 సార్లకు వచ్చేంత. కొద్దిగా చింతపండు, ఎందుకంటే మధ్యాహ్నంగా పిల్లలు లంచ్కి నైట్కి అన్నమాట. ఆ టమాటా రసంకి కావలసిన మసాలా ధనియాల పొడి, కొబ్బరి, కొంచెం వెల్లుల్లి, 3 మిరపకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కరివేపాకు రెడీగా పెట్టుకున్నా. రైస్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. అక్కడ టమాటా చారు ఉడికిపోయిన తర్వాత వీటిని చేస్తాను అన్నమాట. చూడండి, క్యాబేజీ మగ్గిపోయింది, అంటే ఈ లోపల నేను టమాటా కూడా వేశాను, ఈ వేడికి టమాటా కూడా మగ్గిపోయిందండి. నేను ఒక్క చుక్క కూడా నీళ్లు వేయలేదు అసలు. టమాటా చారుకి అది రెడీ పెట్టుకున్నాను కదా, ఉడికిపోయింది, అది రుబ్బు పెట్టుకున్నాను వేరే డేక్ష పెట్టుకుని. మా డేక్షలు చూసి భయపడకండి, ఎందుకంటే ఇవి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండి, కొత్త కొత్త ఏమీ లేవు మాకు, ఇవే అన్నమాట. ఆయిల్ కాగిపోయింది, పచ్చిమిర్చి, అది ఉల్లిపాయ వేసాను, అవి వేగుతూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ రసంకి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా, అంటే రుబ్బుకున్న తర్వాత పప్పుగుద్దతో రుబ్బుకోవాలండి. టమాటా ఉడకబెట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు పులుపు అన్నీ చూసుకున్న తర్వాత తగినన్ని వాటర్ కలుపుకొని ఈ తాలింపులో వేసేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎక్కువగా వేగకూడదండి, కొంచెం దోరగా వేగితే చాలు. నేను పట్టి పెట్టిన మసాలా ఇది పొర్లేటప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఈ లోపల కర్రీ అయిపోయింది, నేను ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి, మగ్గిపోయింది కదా, కొత్తిమీర వేసేసి కలిపేసుకొని కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రసం పొర్లుతూ ఉంది చూడండి, ఈ రసం పొర్లేటప్పుడే మనము అంటే కాగిపోయింది బాగా, ఈ ధనియాల పొడి వేసుకోవాలి, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం వేయలేదండి దీంట్లో గుర్తుపెట్టుకోండి. ఈ రసం పొర్లేటప్పుడు ఈ మసాలా వేసి మళ్ళీ పొంగు పైకి వచ్చేస్తుందండి, అందుకే మంట తగ్గిస్తున్నాను, గమనించండి. కాగిపోయింది, కొంచెం కాగనిచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కాగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, వేసుకొని బంద్ చేసేసుకోవాలి. ఈ లోపల రైస్ కొంచెం లేట్గా ఆన్ చేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు నైట్ షిఫ్ట్ కదా, వాళ్ళకి లంచ్ వేడివేడిగా అందించాలి, తర్వాత బాక్సులకు కూడా, ఎందుకంటే సమ్మర్ కదండి, కొద్దిగా ఆరబెట్టేసి బాక్సులకి నైట్ డిన్నర్కి రెడీ చేసి పెడతానమాట. కూర కూడా రెడీ అయిపోయింది చూడండి, గమనించండి, ఒక్క చుక్క.